ఏపీ పేపర్ మిల్లుల్లో తొలగించిన నలుగురు కార్మికుల్ని తక్షణం విధుల్లోకి తీసుకోవాలని అఖిలపక్ష నాయకులు డిమాండ్ చేశారు. గుర్తింపు యూనియన్ పేపర్ మిల్లు యాజమాన్యం కుమ్మక్కై సీనియర్ కార్మికులకు తీవ్ర అన్యాయం చేస్తోందని ధ్వజమెత్తారు. ఏపీ పేపర్ మిల్లు గేటు వద్ద ఆందోళన చేస్తున్న కార్మికులు సత్యనారాయణ, శ్రీనివాస్, సుధాకర్, స్వామివారి కుటుంబ సభ్యులకు అఖిలపక్ష నాయకులైన గోదావరి పరిరక్షణ సమితి వ్యవస్థాపక అధ్యక్షుడు వైఎస్ఆర్సీపీ నాయకుడు టీకే విశ్వేశ్వరరెడ్డి, సిపిఎం జిల్లా కార్యదర్శి టి అరుణ్, పేపర్ మిల్లు ఉద్యోగ సంఘం గౌరవ అధ్యక్షుడు ఎల్ల అపారావు, రెల్లి కులాల సంఘం రాష్ట్ర ఆర్గనైజింగ్ కార్యదర్శి బంగారు తాతారావు, సిఐటియు నాయకుడు ఎస్ఎస్ మూర్తి, సిపిఎం నాయకుడు పవన్ తదితరులు మద్దతుగా నిలిచారు. దీనికి ముందు స్థానిక శ్రీకృష్ణ సాయి కళ్యాణ మండపంలో జరిగిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడారు. కాంట్రాక్టు కార్మికులు విధుల నిర్వహణకు వస్తే వారిని లోపలికి రానివ్వకుండా సెక్యూరిటీ సిబ్బంది అడ్డుకోవడం సరైన విధానం కాదన్నారు. ముందుగా వారికి నోటీసులు ఇచ్చి వివరణ తీసుకున్న తర్వాత విచారణ నిర్వహించాల్సి ఉంటే ఎటువంటి పద్ధతిని పాటించకుండా బయట ఉంచేయడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. వారికి మద్దతుగా మిల్లు లోపల 350 నుంచి 400 మంది కార్మికులు ఏబీసీ షిఫ్ట్లో ఆందోళన కలిగిస్తున్నప్పటికీ యాజమాన్యం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని మండిపడ్డారు. కాంట్రాక్టు కార్మికులను సీనియారిటీ ప్రతిపాదికన పర్మినెంట్ చేయాల్సి ఉండగా ఈ విధంగా మిల్లు యాజమాన్యం గుర్తింపు పొందిన టీఎన్డ్యూసీతో కుమ్మక్కై అన్యాయం చేయడంపై తాము పోరాటం సాగిస్తామని స్పష్టం చేశారు. ఈ విషయంపై జిల్లా కలెక్టర్ డీసీఎల్ దృష్టికి తీసుకుని వెళ్లామని వారు సానుకూలంగా స్పందించారని తెలిపారు. ఆ నలుగురు కార్మికులను విధుల్లోకి తీసుకునేలా మిల్లు హెచ్ఆర్ డిపార్ట్మెంట్లో మాట్లాడతామని హామీ ఇచ్చినట్లు టీకే తెలిపారు. 194 మంది కాంట్రాక్టు కార్మికుల్లో 84 మంది పర్మినెంట్ చేస్తామని ఒప్పందం కుదుర్చుకుని దాని తుంగలో తొక్కేలా యాజమాన్యం వ్యవహరిస్తోందని దుయ్యబట్టారు. రోజుల క్రితం పేపర్ మిల్లో కాంట్రాక్ట్ వర్కర్స్ గా పనిచేస్తున్నటువంటి నలుగురిని 16 ఏళ్ళ ఎక్స్పీరియన్స్ ఇద్దరికి, 18 ఏళ్ళ ఎక్స్పీరియన్స్ ఇద్దరికి, వాళ్ళందరినీ కూడా పేపర్ మిల్ గేట్ గార్డ్ ఆఫ్ చేసి మీకు లోపలికి రావడానికి వీల్లేదని చెప్పి సెక్యూరిటీ వాళ్ళతో బయటకు ఎంట్రీ చేయడం జరిగింది. పేపర్ మిల్లో ఎవరైనా ఉద్యోగం తీయాలంటే పేపర్ మిల్ని కాదు ఏ ఇండస్ట్రీలో అయినా సరే వాళ్ళకి మెమో ఇష్యూ చేయాలి, చార్జ్షీట్ ఇష్యూ చేయాలి, వాళ్ళ దగ్గర నుంచి ఎక్స్ప్లెనేషన్ తీసుకుని వాళ్ళకి అడిగి డిఫాల్టర్ తేలితే అప్పుడు వాళ్ళ మీద యాక్షన్ తీసుకోవాలి. నిర్దాక్షిణ్యంగా నిరాకృష్యంగా ఈ రకమైనటువంటి ఉద్యోగం తీసేయడం అనేది చాలా దారుణం. వీళ్ళు తక్షణం పెట్టుకోవాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం. అలాగే పేపర్ మిల్లో సీనియారిటీ ఫాలో అవ్వాలి, ఎవరైతే సీనియర్స్ ఉన్నారో వాళ్ళకి ఉద్యోగాలు ఇవ్వాలని చెప్పి కూడా కోరుతున్నాం. ఇదే విషయాన్ని నిన్న డిప్యూటీ కమిషనర్ ఆఫ్ లేబర్ కాకినాడ వారికి తెలియజేస్తే అది చాలా అన్యాయం. పేపర్ మిల్ మేనేజ్మెంట్కి చెప్పి వాళ్ళని లోపల పెట్టిస్తామని చెప్పి ఆయన ఇన్సూరెన్స్ ఇవ్వడం జరిగింది. అదే కలెక్టర్ గారి దృష్టికి కూడా తీసుకెళ్ళాం. కలెక్టర్ గారు కూడా ఆ పేపర్ మిల్ మేనేజ్మెంట్ వాళ్ళని పిలిచి వాళ్ళకి నేను లోపల పెట్టించుకునేలా చేస్తాను, వాళ్ళు వర్రీ కావద్దని చెప్పి కలెక్టర్ గారు కూడా చెప్పడం జరిగింది. త్వరలోనే వాళ్ళని కనుక లోపల పెట్టుకోవాలో పెట్టుకుంటారని చెప్పి ఆశిస్తున్నాం. వాళ్ళు కనుక లోపల పెట్టుకోకపోతే ఎవరైతే మేనేజ్మెంట్ ఉన్నారో వాళ్ళు తీవ్రమైన పరిణామాలు ఎదుర్కోవాల్సి ఉంటుంది. ఎందుకంటే మేమందరం కూడా కష్టపడి ఈ మిల్లిని 10 టన్నుల నుంచి 1500 టన్నుల పేపర్ మిల్గా తీసుకెళ్ళాం. ఎవడో వచ్చి ఇక్కడ నాశనం చేస్తానంటే ఊరుకునే పరిస్థితి లేదు. కాబట్టి ఇది పేపర్ మిల్ మేనేజ్మెంట్ దీన్ని సీరియస్గా తీసుకుని తక్షణం వాళ్ళని విధుల్లోకి పిలవ. పేపర్ మిల్లో అత్యంత నిరంకుశంగా వ్యవహారం చేస్తూ ఉన్నారు. చట్టాలని ఒప్పందాలు చేసుకుని ఒప్పందాలని కూడా అమలు చేయకుండా తుంగలోకి తొక్కి 25-30 సంవత్సరాలుగా పనిచేస్తున్న కాంట్రాక్ట్ కార్మికుల్ని సీనియారిటీ ఆధారంగా పర్మినెంట్ చేయడం మానేసి ఇవాళ బయట వ్యక్తుల్ని జూనియర్ యాజమాన్యం చేస్తున్న దుర్మార్గమైన విధానాలకి గతంలో గుర్తింపు సంఘంగా ఉన్న టీఎన్టీసీ నాయకత్వం కూడా దీనికి వాళ్ళకి వర్తాసు పలకడం యాజమాన్యం వాళ్ళు కుమ్మక్కయ్యి వాళ్ళ కార్మిక వర్గం తీరం ద్రోహం చేస్తారు. ఇదేం అన్యాయమని ప్రశ్నించినందుకు నలుగురు కార్మికుల్ని నిర్దాక్షిణ్యంగా డ్యూటీకి వచ్చిన వాళ్ళు బయటికి పంపించేశారు. ఒకదానికి రీజన్ లేదు, వాళ్ళు ఎందుకు పంపించారో చెప్పలేదు. దానికి నిరసనగానే 3 రోజులుగా కార్మికులు లోపల ఆందోళన చేస్తుంటే ఇవాళ ప్రభుత్వ అధికారులు, లేబర్ అధికారులు లేదా అనేక మంది ఇది చట్ట విరుద్ధం, ఇది సరైనది కాదు, వాళ్ళు నలుగురు నిధుల్లో తీసుకోమని చెప్పి చెప్తున్నా యాజమాన్యం మొండిగా వ్యవహారం చేస్తుంది. యాజమాన్యం తప్పుడు పద్ధతుల్ని మేము
సిపిఎం గా సిఐటి గా తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం. ఇవాళ యాజమాన్యాలను పద్ధతులు విన్నాడండి. కార్మిక వర్గం యొక్క ప్రశాంతతను కాపాడండి. ఇక్కడ పేపర్ మిల్లు అభివృద్ధి కోసం పాతికి 30 ఏళ్ళు కార్మికులు తమ చెవండం రక్తంగా మలిచి ఇవాళ లాభాలు తెచ్చి పేపర్ తీశారు. అట్లాంటి కార్మికులకు అన్యాయం చేయడం తగదు. ఆ నలుగురిని తక్షణమే విధుల్లో తీసుకు